చెప్పండి. దేశం లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో చెప్పండి. కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని ఖాళీగా ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయి? ఎయిర్ ఇండియా కూడా అమ్మితిరి, ఆడ ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయాయి. ఇవాళ రైల్వేస్ లో 3 లక్షలకు పైగా ఖాళీగా ఉన్నాయి. ఖాళీ అయినట్టు రైళ్ళ అమ్ముడు, రైల్వే స్టేషన్లను ప్రైవేట్ పరం చేసుడు, రైల్వే లైన్లను ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేయబడ్డిరి. ఇవాళ మీరు 3 లక్షలకు పైగా రైల్వేలో ఖాళీగా ఉంటే ఎందుకు నింపుతలేరో ఇవాళ సమాధానం చెప్పాలి. ఇవాళ మీరు బిఎస్ఎన్ఎల్ లో ఎందుకు ఉద్యోగాలు తొలగించారో ప్రజలకు సమాధానం. కేంద్ర మంత్రి, రాష్ట్ర నుంచి ఉన్న కేంద్ర మంత్రిని దీన్ని మీరు సమర్థిస్తారా? నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డు రద్దు, ఈ రద్దు ఎవరి కోసం? కార్మికులకు మేలు చేయడం కోసం రద్దు చేసిందా? హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డు రద్దు చేసిండు, ఇది కార్మికులకు మేలు అవుతుందా? మీరు ఇవాళ పవర్లూమ్ బోర్డు రద్దు చేసిండు, ఇది కార్మికులకు మేలు అవుతుందా? డ్రిఫ్ట్ పథకాన్ని రద్దు చేసిండు, ఇది కార్మికులకు మేలు చేయడం కోసం రద్దు చేసిందా? ఏంది చేనేత రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమైనా ఉందా? ఉన్న పథకాలు రద్దు చేయడం తప్ప, ఇంకా 5% జిఎస్టి వేసి కార్మికుల పొట్టగొట్టుడు తప్ప మీరు ఉద్ధరించింది ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఈ కార్మికులకు చేసింది ఏంటి అని నేను ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు మంచి మంచి పథకాలు ఉండే పాపం, కార్మికుల కోసం ఇన్సూరెన్స్ పథకాలు ఉండే ఉండదు. ఉన్న పథకాలు రద్దు చేసి కార్మికుల పొట్టగొట్టిండ్రు, కార్మికులను బజార్కి ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇలా కార్మికుల్ని కాపాడుకునేది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా 5% జిఎస్టి వేసి కార్మికులను ఆదం చేసినటువంటి పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. ఇలా కార్మికులు కూడా ఆలోచించారు. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవకాశాలు. ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ గా ఆర్ సత్యనారాయణ గారు ఇలా మన సమాజం నుంచే ఉన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో కూడా ఇవాళ ఈ సమాజం నుంచే గుర్తింపు దొరికింది. ఇలా పవర్లూమ్ చైర్మన్ గా ప్రవీణ్ గారు, హ్యాండ్లూమ్ చైర్మన్ గా చింత ప్రభాకర్ గారు, సీనియర్ నాయకులు రమణ గారిని, మాజీ మంత్రి వర్యుల్ని ఇవాళ వారికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవించుకోవడం జరిగింది. అంటే అనేక ఇవాళ వరంగల్ మేయర్ గా కూడా మా సోదరి మనకి మరి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇలా అడ్వకేట్ జనరల్ కూడా మా ఈ సమాజం నుంచి రావడం జరిగింది. అంటే ఎన్నో అవకాశాలను కల్పించడమే కాకుండా ఇలా కార్మికులకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను పెంచడం, మెగా టెక్స్టైల్ పార్క్ తేవడం మంత్రి కేసీఆర్. ఇలా రద్దుల వైపు ఉండాలన్నా, పద్దులు ఇచ్చిన వాళ్ళ వైపు ఉండాలన్నా చేనేత కార్మికులందరూ ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉండే పద్మశాలి సమాజం అందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ పద్మశాలి సమాజం గురించి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో కోకాపేట్ లో 2.5 ఎకరాల విలువైన స్థలాన్ని ఇచ్చి 5 కోట్ల రూపాయలు ఇచ్చి మన ఆత్మగౌరవ భవనానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు మనకు సాయం చేయడం జరిగింది. ఆత్మగౌరవ ప్రతీక అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా జరపడమే కాదు, వారి విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని పెట్టే ఘనత కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అంటే ఇవాళ పద్మశాలి సమాజాన్ని గౌరవించి కార్మికులను కడుపులో పెట్టుకుని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. దేశంలో ఎక్కడ లేని విధంగా 5 లక్షల రూపాయల నేతన్నకు బీమా పథకాన్ని మేము తీసుకొచ్చాం. మీరు థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని రద్దు చేస్తే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని పునరుద్ధరించి టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసింది. నూలు మీద రాయితీని మీరు రద్దు చేస్తే ఇవాళ నూలు మీద 40% రాయితీని ఇచ్చి కార్మికుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీరు హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేస్తే మా టెస్కో ద్వారా ఇవాళ మొత్తం వస్త్రాలను కూడా సేకరించి నష్టాన్ని ప్రభుత్వం భరించింది, కార్మికుల్ని మాత్రం గట్టెక్కించి కాపాడుకునే ప్రయత్నం చేసినాం. ఇవాళ పవర్లూమ్ కార్మికులు ఒకనాడు అసలు చేతి మీద పనే దొరకకపో 4,000 5,000 కూడా సంపాదించిన పవర్లూమ్ కార్మికులు బతుకమ్మ చీరల ఆర్డర్ పుణ్యమాని ఇవాళ 15,000 20,000 రూపాయలు సంపాదించుకొని ఇవాళ 4,000 5,000 ఇంత బుక్కడ అన్నం తినేటువంటి పరిస్థితి ఈరోజు. కార్మికుల్ని ఒక వర్గాన్నో ఒక రంగాన్నో బాగుపరిచిన పాపాన్ని పోలింది. ఎవరి కోసం మేలు చేసింది? కార్మికులకు మేలు చేసిందా? ఉద్యోగస్తులకు మేలు చేసిందా? ఏ రంగానికి మేలు? చివరికి దేశ సరిహద్దుల్ని కాపాడేటువంటి సైనికులను కూడా ప్రైవేట్ పరం చేసి పారేస్తారు, దాన్ని కూడా రద్దు చేసి పడేస్తారు. రిక్రూట్మెంట్ వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా 4 గంటల పనిచేసింది ఇంటికి పోండి అంటారు. ఎక్కువ రోజులు పనిచేస్తే పెన్షన్ ఇవ్వాల్సి వస్తుందని పెన్షన్ ఎగ్గొట్టడానికి దేశాన్ని కాపాడే సరిహద్దుల్లో ఉండే సైనికులను కూడా ప్రైవేట్ పరం చేసి అభాసు పాలైన చరిత్ర ఘనత కూడా మీరే. ఇలా ఉద్యోగ నియామకాలు ఎందుకు చేయరు? దేశంలో 16 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్నాయి. ఈ 8 సంవత్సరాల నుంచి మీరు ఎన్ని ఉద్యోగాలు నియామకాలు చేసిండ్రు? ఈ దేశంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ మీరు రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు, సంతోషం, మాట్లాడండి. మేము గతంలోనే 150,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాం, 132,000 నింపినాం. ఇప్పుడు కూడా 50,000 నోటిఫికేషన్ ఇచ్చినాం, ఇంకో 30,000 నోటిఫికేషన్ ఇస్తాం. మొత్తం 80,000 ఉద్యోగాలు ఇప్పుడు నింపుతాం,
10-11,000 కాంట్రాక్ట్ ఉద్యోగులను డిక్లరేట్ చేసి మొత్తం 91,000 ఉద్యోగాలు నింపే ప్రక్రియ మేము చేస్తున్నాం. సో అన్ని కలిపితే ఆల్మోస్ట్ 2.5 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం నింపుతా ఉంది. మరి మీరు 16 లక్షల ఉద్యోగాలు ఎందుకు